రాత్రి 8:45 నిమిషాలు. హలో గైస్, నేను మన కొరేషన్ పడుతున్నాం. ప్రస్తుతానికి మనం ఇక్కడ లూమ్లీ పార్క్ దగ్గర, ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర, అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాం. ఇక్కడ పబ్లిక్లు అడుగుపోతున్న క్వశ్చన్స్ ఏంటంటే, బిగ్ బాస్ చూస్తారా? ఇంకో చిన్న చిన్న క్వశ్చన్సే, పెద్ద పెద్ద క్వశ్చన్సే అనమాట. ఆ మొన్న దగ్గర రీఎంట్రీ ఇచ్చారు, ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు. మొన్న రీసెంట్ కూడా రతిక కూడా రావడం జరిగింది. ఇంకా బిగ్ బాస్ ఎవరు బాగా ఆడుతున్నారు, ఏంది దాని సంగతి ఏంది, ఒకసారి అడుదామని చెప్పి, పబ్లిక్ అడుదామని చెప్పి ఒకసారి నేను ట్రై చేస్తున్నా. ఒకసారి ఒకసారి మీరు కూడా రండి నాతో పాటు. మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భయ్య, మీరు బిగ్ బాస్ చూస్తారా? భయ్య, మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. మీకు నచ్చిన కండిషన్ ఎవరు? శివాజీ. శివాజీ ఎందుకు? ఆయన ఆయన గేమ్ బాగుంటుందండి. ఆయన ఫిజికల్గా ఆడలేకుండా మెంటల్గా బాగుంటారు. అందరికీ అందరికీ బాగా సపోర్ట్ చేస్తారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. మీకు నచ్చిన కండిషన్ ఎవరు? నచ్చింది అంటే శోభ. శోభ శోభ షోయింగ్ ఎక్కువ చేస్తుంటుంది. షోయింగ్ ఎక్కువ చేస్తుంటుంది, అతి అతి మాట్లాడుతుంది, ఊకే గొడవ పడుతుంటుంది. రతిక కూడా ఎంట్రీ ఇచ్చింది. రతిక ఇప్పుడు నా వరెస్ట్ అండి, అసలు రావడమే వరెస్ట్. దండగా బిగ్ బాస్ ఎందుకు పిలిచి ఎందుకు ఇచ్చాడో ఆపర్చునిటీ లేదు, కానీ రతిక వేస్ట్. పల్లె ప్రశాంత్ కూడా ఉన్నారు. ఆ పల్లె ప్రశాంత్ బాడుతున్నారు. పల్లె బాడుతున్నారు. రతిక పల్లె ప్రశాంత్ గురించి చిన్న రూమింగ్స్ అంటే బాగా పెండ్ అయింది బాగా దాని గురించి. ఏమో చూసేటట్లాగే అది పులిహోర కలపడం అని తెలుస్తుంది. ఆయన ఆయన బాగానే ట్రై చేసినాడు పులిహోర కలపడానికి. అది ఎలా పోటీనో తెలియదు మనకి బయట కూడా. మొత్తానికి అయితే ఎవరు వస్తారు ఫైనల్? ఫైనల్గా అయితే టాప్ ఫైవ్ చెప్పగలుగుతాను నేను. శివాజీ గారు ఉంటారు, యావర్ ఉంటాడు, పల్లె ప్రసాద్ ఉంటాడు, అమర్దీప్ ఉంటాడు, సందీప్ మాస్టర్ ఉంటాడు. ఇదంతా టాప్ ఫైవ్ అండి. మేబీ కప్పు కొట్టే ఛాన్స్ అయితే శివాజీ గారికి ఉంది. అప్పుడు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అవునవునండి. మరి కొంచెం ధర ఆడే స్థితిలో ఉన్నాడు అంటే ఆయన ఫిజికల్ కాడకుండా మైండ్ సెట్ బాగుందండి, మెంటల్గా బాగా ఆడతాడు ఆయన. ఇంకోటి ఇప్పుడు ఆ బిగ్ బాస్లో విచ్చే టాసులు నీకు ఏమి నచ్చింది? అంటే అందులో చాలా గేమ్స్ ఆడారు కదా, నచ్చిన టాసులు ఏంటి? నచ్చిన టాసులు అన్ని అన్ని గేమ్స్ బాగానే ఉంటాయి బిగ్ బాస్లో. ఈ కెప్టెన్సీ అయితే ఇంకా చాలా బాగుంటుంది అండి, ఎందుకంటే వాళ్ళు పోటీగా పోటీగా ఆడతారు కాబట్టి కెప్టెన్సీ టాస్క్ కొంచెం బాగుంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ఇప్పుడు అంటే ఈ వీక్లో ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? ఈ వీక్లో అంటే ఇంకా రాలేదు కదండి మీ మీ అంచనా మాట. అయితే రితిక వస్తే మళ్ళీ ఛాన్స్ ఉందండి రితిక వెళ్ళిపోవడానికి. రితిక వెళ్ళిపోవడం వెళ్ళిపోతే మంచిదండి. మీరు చూస్తారా భయ్య? వాడిని చూస్తానండి. మా ఫ్రెండ్ వాడిని కూడా బాగా బిగ్ ఫ్యాన్, బిగ్ బాస్ ఫ్యాన్. ఓకే రన్ షో. భయ్య, మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. అందులో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? శివాజీ. శివాజీ ఎందుకు? శివాజీ అంటే ఆయన ప్రాక్టికల్గా రియల్గా ఎట్లా ఉంటాడో బయట, లోపల కూడా హౌస్లో కూడా అట్లానే ఉన్నాడు. ఇంకోటి పల్లె ప్రసాద్ కూడా ఉన్నాడు, వీళ్ళందరూ వాళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా, అందులో మీకు మంచిగా ఆడే గేమ్స్ ఎవరు బాగా ఆడతారు, అంటే ఆ గేమ్స్ బాగా ఎవరు ఆడుతున్నారు? గేమ్స్ పరంగా అయితే ఎవర్ అంటే ఆయన ఫిజికల్గా బాగుంటాడు కాబట్టి ఆయన ఇస్తున్నాడు. కంపేరింగ్ శివాజీ అయితే శివాజీ అన్నకి కొంచెం హెల్త్ చూసుకుంటే బాగాలేదు కాబట్టి అన్న పెట్టలేకపోతున్నాడు. కంపేరింగ్ అందరి కంటెస్టెంట్లో ఎవరు బాగా ఇస్తున్నాడు గేమ్ పరంగా అయితే. పల్లె ప్రశాంత్ కూడా ఆడుతున్నాడు. పల్లె ప్రశాంత్ కూడా ఆడుతున్నాడు. మొత్తానికి అయితే టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారు? టాప్ ఫైవ్లో శివాజీ, పల్లె ప్రశాంత్, యావర్ అండ్ అమర్ అండ్ మేబీ ప్రియాంక. రతిక అమ్మాయి ఉంది. ఏ ఆమె ఉండదు అన్న సార్, ఎఫ్బే అసలు నో ఛాన్స్. చాలా డీసెంట్ పర్సన్ అని లేదన్న, లేదు అసలు మేము చూసినాం కదా ఫస్ట్ డే నుంచి చూస్తున్నాం మేము, నో ఛాన్స్ ఉండదు. మళ్ళీ రీఎంట్రీ ఎందుకు ఇచ్చారు? రీఎంట్రీ అంటే అది ఉల్టా పుల్టా అన్న, అది ఉల్టా పుల్టా జరిగింది. ఆడ లోపల హౌస్ మేట్స్ కూడా హౌస్ ఉండే కంటెస్టెంట్స్ కూడా తెలియదు ఏమంటే ఓటింగ్ చేసేది. లాస్ట్ అంటే లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళు లోపలికి వస్తారని చెప్పి తొరలు చెప్పారు నాగార్జున గారు, అప్పుడు తెలిసింది వాళ్ళకి అట్లా వచ్చింది లోపలికి, లేకపోతే రాకపోతుండే కదా మొత్తం హౌస్లో. అట్లా ఈ వీక్లో ఎవరు నామినేషన్లో వెళ్ళిపోతాను అనుకుంటున్నారు? ఈ వీక్లో మేబీ తేజ. తేజ తేజ ఛాన్స్ ఉంది వస్తే. తేజ ఆర్ బోలే. బోలే వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. పిల్లలు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. పిల్లలు ఉన్నారు, డైలీ చూస్తారా అంటే? వీళ్ళు మీరు బిగ్ బాస్ చూస్తారా? డైలీ వాచ్ చేస్తుంటారా? మీకు నచ్చిన కండిషన్ ఎవరు? శివాజీ ఎందుకు? ఇంకా మన రీఎంట్రీ ఇచ్చాడు కదా రతిక, అంటే ఎలా బాగా ఆడుతుందా లేదా? రతిక కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుంది. పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నాడు కదా? పల్లవి ప్రశాంత్ పర్లేదు.
మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు అందులో బిగ్ బాస్ లో? బోలే గేమ్ సరిగ్గా ఆడడు, సరిగ్గా మాట్లాడదు, టాసులు ఇస్తారు కదా బిగ్ బాస్ ఇచ్చే టాసులు, మీకు టాసులో మీకు ఏం నచ్చింది, టాస్ ఏం నచ్చింది మీకు అందులో? అన్నీ బాగుంటాయి అంటే అది ఇది నచ్చింది అంటూ ఏం లేదు, అన్ని బాగుంటాయి. మీకు నచ్చిన కండిషన్? శివాజీ ఎందుకు బాగా ఆడతాడు, న్యాయంగా ఉంటాడు. ఇంకా మన పల్లె ప్రశాంత్ ఉన్నాడు, రతిక మొన్న ఎంట్రీ ఇచ్చింది, మీకు వాళ్ళు నచ్చింది ఏంది అంటే వాళ్ళలో నచ్చింది? రతిక అటిట్యూడ్ చూపిస్తుంది, తన క్యారెక్టర్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు పల్లె ప్రశాంత్ గురించి, రతిక గురించి మొన్న దాకా రూమర్స్ వచ్చాయి కదా, అంటే మీరేమనుకుంటున్నారు? అదంతా ఫేక్ అనుకుంటున్నాం. పల్లవి ప్రశాంత్ తన ప్రసిద్ధి తను ఆడతాడు. మొత్తానికి ఫైనల్ ఎవరు ఉంటారు? పల్లవి ప్రశాంత్, అర్జున్, శివాజీ, అమర్, ప్రియాంక, యావర్ ఉంటారు టాప్ సిక్స్. మీకు నచ్చని కండిషన్ ఎవరు అందులో? రాతిక, బోలే ఇద్దరు నచ్చారు. చూస్తాము. డైలీ వాచ్ చేస్తుంటారా? బిగ్ బాస్ చూస్తామండి. అందులో మీకు నచ్చిన కండిషన్? మాకు యావర్ నచ్చుతాడండి. యావర్ ఇంకా పల్లె ప్రశాంత్ అందరు, శివ వీళ్ళందరూ ఉన్నారు కదా, శివాజీ, పల్లె ప్రశాంత్ కూడా నచ్చుతాడు. శివాజీ కూడా మంచోడే, బాగానే చేస్తాడు, కాకపోతే కొంచెం చేయి వల్ల చేయలేకపోతున్నాడు కాబట్టి కొద్దిగా ఆట ఆడలేకపోతున్నాడు అని కొద్ది ఇబ్బంది అంతే, కానీ ఆయన శివాజీ కూడా బాగా చేస్తాడు. రతిక కూడా వచ్చింది కదా మొన్న ఎంట్రీ ఇచ్చింది కదా, ఇక చూడాలంటే ఫస్ట్ ఆమెకు కొంచెం మాటలు ఎక్కువ మాట్లాడుతుంది, అది ఆటలు ఫస్ట్ ఆడిందిలే కానీ తర్వాత కొంచెం డౌన్ అయిపోయింది మనిషి, దానివల్ల రతిక అంత ఇష్టం లేదు. ఫైనల్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? ఫైనల్ అయితే శివాజీ ఏం లేదు, యావర్ వస్తాడు. యావర్ వస్తాడు. ఇంకా వీళ్ళ మధ్యలో ఫైటింగ్స్ అవుతున్నాయి కదా, అంటే ఆ గ్రూప్లో ఫామ్ అవుతున్నారు, ముగ్గురు ముగ్గురు అలా గ్రూప్ ఫామ్ అవుతున్నారు, దానివల్ల ఏమైనా డిస్టర్బెన్స్ ఏమైనా మీకు అలా అనిపిస్తుందా? అంటే ప్రియాంక, అమర్ వీళ్ళు అంతా ఒక గ్రూప్ లెక్క ఉంటారు కదా, కొంచెం డివైడ్ అయ్యి ఆడితే బాగుంటుంది. ఆ గ్రూప్లో వాళ్ళు ఏంటంటే మాట్లాడుకోవడం ఎక్కువ, అది దాని మీద ఫోకస్ అయిపోతుంది, అందుకు కొంచెం ఇబ్బంది ఉంది. అది శోభ కూడా ఉంది కదా, శోభ తను కూడా బాగా రేస్ అయిపోతుంది మధ్యలో. శోభ అంటే ఆమె కొద్దిగా ఎక్కువ మాట్లాడడం అరవడం చేయడం తప్ప, కానీ ఆమెకు ఒకవేళ ఆమె కంటెండర్ ఇప్పుడు ఒకవేళ ఆమె క్యాప్టెన్ అయితే కూడా ఆమె ఎక్కువ చూసుకోలేదండి, ఎందుకంటే ఆమె అల్లరి, తెలివిగా మాట్లాడుతుంది కానీ అల్లరి ఎక్కువ శోభది. మొత్తానికి అయితే ఓవరాల్గా మీకు నచ్చిన కండిషన్ ఎవరు, అంటే బాగా గేమ్స్లో కానీ అన్నిట్లో బాగా ఆడుతున్నా ఎవరు? అన్నిట్లో బాగా ఆడింది అయితే నాకైతే యావర్ నచ్చుతాడండి కొంచెం, ఎందుకంటే ఆయన కొద్దిగా అంటే బాగా బలంగా ఉన్నాడని కాదు, కాకపోతే ఆయన కొంచెం ఎంత సీరియస్ ఉన్నాడు కూలుకొచ్చి ఆట మీద ఫోకస్ పెడతాడు, అందుకు కొంచెం యావర్ మీద ఎక్కువ ఉంది. మొత్తానికి అయితే ఎవరు గెలుస్తున్నారు అంటున్నారు? ఉంటున్నానండి. బిగ్ బాస్ చూసారా? చూస్తాను. డైలీ వాచ్ చేస్తుంటారు? డైలీ వాచ్ చేస్తుంటారు. అందులో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? పల్లె ప్రశాంత్. పల్లె ప్రశాంత్ అంటే పల్లె ప్రశాంత్ ఎందుకు? ఎందుకంటే ఆయన రైతు బిడ్డ అని అందరు ఎక్కిరిస్తారు, కానీ అది రైతు బిడ్డ ఆయన చేసి వచ్చిండు కష్టం తెలుసు కాబట్టి ఆయనకు తెలుసు, చేసిన వాళ్ళకి తెలుసు, చేయని వాళ్ళకి తెలుసు. చాలామంది మాట్లాడుతున్నారు ఏంటంటే రైతు బిడ్డని సపోర్ట్ చేసుకొని వచ్చిండు అని, కానీ ఆయన చేసిన కష్టం ఏంది అనేది మనిషికే తెలుస్తుంది, దాని గురించి దాని తర్వాత ఏ చేయనోనికి అసలు వాల్యూ కూడా తెలియదు, చేసిండు కాబట్టి మన ఆయన పేరు ఇంకో ఆయన పేరు అది ఉంది శివాజీ సపోర్ట్ చేస్తుండే, ఎందుకంటే ఆయన కూడా చిన్నప్పటి నుంచి చూసిండు చేసిండు, ఆయన సీరియల్ కూడా సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి చేసిండు, అన్ని చేసిండు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన సపోర్ట్ చేసుకుంటూ వస్తుండు. ఇంకోటి అందులో చాలామంది ఇప్పుడు గ్రూప్గా ఫామ్ అయ్యారు కదా, ఆ గ్రూప్ వల్ల ఏమైనా ప్రశాంత్కి, ఆ పల్లె ప్రశాంత్కి ఏమైనా అవుతుందా? పల్లె ప్రశాంత్కి అవుతుందని కాదు, కానీ ఆయనకు సపోర్ట్ ప్రజలు ఉన్నారు, ప్రజలతోనే సపోర్ట్ తీసుకుంటాడు, మొత్తం ఆయననే ఫస్ట్ గెలుస్తాడని కూడా నమ్మకం ఉంది మాకు. శివాజీ కూడా ఉన్నాడు, శివాజీ చేయికి తాకింది కానీ కాకపోతే ఆయన మైండ్ గేమ్ అని సపోర్ట్ చేస్తున్నాను అంటున్నాడు, కానీ ఆయన గేమ్ ఆడుతున్నాడు, ఆయన గెలిచినా గెలకపోయినా ఆయనకి ఏంటంటే నేను ఒక పార్టిసిపెంట్ చేశాను నాకు అది అంతవరకే చాలు అని చెప్పి తెలుసు. రతిక కూడా రీఎంట్రీ ఇచ్చింది కదా, రీఎంట్రీ ఇచ్చింది, కాకపోతే ఇక ఆమెది ఏంటంటే వాళ్ళ ఎవరిది నడవదన్న, పల్లె ప్రశాంత్ ఉన్నాడు, పల్లె ప్రశాంత్కే నేను కూడా ఎందుకు చెప్తున్నా అంటే పల్లె ప్రశాంత్ ఓన్లీ సపోర్ట్ అన్నట్టు కాదు, ఆయన చేస్తున్న కష్టం ఆయన చేస్తున్న అంతకుముందు కూడా మధ్యలో వచ్చింది ఏమని
రైతులకే సపోర్ట్ చేస్తా, నేను రైతులకే ఇస్తా అని. రైతులకే ఎందుకు ఇస్తా అన్నాడు అంటే వాళ్ళు చేస్తారు కాబట్టి మనకు రైతులకు ఇస్తా అన్నాడు. ఎందుకంటే ఆయన చిన్న అప్పటి నుంచి కష్టపడి చూసిండు, వాళ్ళ డాడీది వాళ్ళ మమ్మీది చూసిండు కాబట్టి రైతులకు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఆయన సీరియల్లో చేసిండు, ఇంతవరకు ఏంటన్నా బయటపడ్డాడు అన్న. ఇప్పుడు అంటే బిగ్ బాస్లో వచ్చిండు అని ఉన్నాడు. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక సినిమా తీసిండు, అది కూడా రీసెంట్గా బిగ్ బాస్లో సెలెక్ట్ అయ్యాడు కాబట్టి రీసెంట్గా తీసుకున్నాడు. ఈ విషయం ఎవరికి తెలియదు. ఓంకార్ అన్న ఏం పిచ్చోడు కాదు. ఓంకార్ అన్న కూడా ఏంటంటే పబ్లిక్లో ఉన్నారు కాబట్టి పబ్లిక్లో ఉన్నారు వాళ్ళని సపోర్ట్ చేయాలన్నట్టు చూస్తారు. అంతేగాని ఇన్ని రోజులు సీరియల్ చేసిండు, ఇన్ని రోజులు సపోర్ట్ చేసిండు, మళ్ళీ ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చిండా? ఆయన మాట్లాడిండు ఇవాళ నేను చెప్తున్నా, ఎన్ని రోజులు ఒక రూపాయి ఇచ్చిండా? ఎన్నో రోజుల నుంచి సీరియల్ చూస్తుండు, మళ్ళీ ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ పల్లె ప్రశాంత్ ఇస్తా అనగానే మాటలు మాట్లాడుతుండు. దేని గురించి అంటే ఆ తొక్కాలని చెప్పి అని చేస్తున్నారు. అంతే మొత్తానికి అయితే ఓవరాల్ అయితే పల్లె ప్రశాంత్ ప్రజలు మాత్రం చూసేది మాత్రం పల్లె ప్రశాంత్ గురించి అన్న. చాలా మంది సపోర్ట్ చేసేది కూడా పల్లె ప్రశాంత్. విన్నర్ అవుతారా? పక్కా విన్నర్ చేస్తాం కూడా మేము ప్రజలందరం కలిసి. విన్నర్ కాకుండా ప్రజల సపోర్ట్తో చేపిస్తాం మేము. ఓటింగ్ చేస్తుంటారా? మేము రోజు చేస్తూనే ఉంటాం అన్న. పల్లె ప్రశాంత్ డైలీ వాచ్ చేస్తాం, డైలీ వాచ్ చేస్తూనే ఉంటాం. ఒకవేళ రిపీట్ కాకుండా మళ్ళీ రిటర్న్ 12 o'clock ఓ 10 o'clock మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటాడు. మాటి వేళ చూస్తూనే ఉంటాం. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. డైలీ వాచ్ చేస్తుంటారా? చూస్తాం. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? అంటే నీకు నచ్చిన కంటెస్టెంట్? అమర్దీప్. ఎందుకు? బాగా ఆడతాడు. అందులో మీకు ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఇప్పుడున్న బిగ్ బాస్లో విన్నరా? విన్నర్ కాదు, వెళ్ళిపోవడానికి ఈ వీక్లో. వీక్లో బోలే అనుకుంటున్నాను. బోలే అనుకుంటున్నాను. విన్నర్ ఎవరు అవుతారు? అమర్దీప్. అమర్దీప్ పల్లె ప్రశాంత్ బాగా ఆడుతున్నాడు? ఆడుతున్నాడు. సెంటిమెంట్ ఎక్కువ. సెంటిమెంట్ ఎక్కువ. బిగ్ బాస్ చూసారా? చూస్తాం భయ్. అందులో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? అర్జున్. అర్జున్ అంటే అర్జున్? అర్జున్ మంచిగా గేమ్ ఆడతాడు, అందరికీ సేఫ్గా సపోర్ట్ చేస్తాడు మొత్తం అందరికీ, అందుకే అర్జున్ అంటే ఇష్టం. పల్లె ప్రశాంత్ కూడా వీళ్ళందరూ శివాజీ వీళ్ళందరూ ఉన్నారుగా, వాళ్ళు కూడా సెకండ్ అనుకు సెకండ్ ఒపీనియన్. అర్జున్ అయితే ఫస్ట్, మేమైతే అర్జునే వస్తాడు అనుకుంటున్నాం. డైలీ వాచ్ చేస్తాం, డైలీ వాచ్ చేస్తాం, అర్జున్కే ఓటేస్తాం.